ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నర్సరావుపేట సెగ్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది అప్పట్లో నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ దేశంలోనే రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది కాసు బ్రహ్మానందరెడ్డి కొనిజేటి రోసయ్య నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచే ఎంపీలుగా గెలిచి ఢిల్లీలో చక్రం దిప్పారు సీఎంలుగా కూడా అయ్యారు విద్యా కేంద్రంగా చైతన్యవంతమైన రాజకీయాలకు పెట్టింది పేరు ఈ నర్సరావుపేట గడ్డ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే మంచి పదవులు వస్తాయి అనే పేరు కూడా ఉంది ఇక్కడ వాణిజ్య పంటలైన మిర్చి పత్తి పొగాకుతో పాటు వరి కంది పంటలను ఎక్కువగా పండిస్తారు రెడ్డి కమ్మ బీసీ ముస్లిం ఆర్యవయసు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది అభ్యర్థుల గెలుపు ఓటముల్లో రైతులు రైతు కూలీలు వ్యాపార వర్గాలు ఉద్యోగులదే ప్రధాన పాత్ర మరి నరసరావుపేట నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు పంతొమ్మిది ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెదలవాడ అరవింద్ బాబు వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి యాభై ఐదు శాతం ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చెదలవాడ అరవింద్ బాబుకు ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి జనసేన అభ్యర్థికి ఐదు శాతం ఓట్లు రాబట్టుకోగలిగారు ఇతరులకు రెండు శాతం ఓట్లు వచ్చాయి మరి ఈసారి ఎన్నికల్లో నర్సరావుపేట సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా వైసీపీకి చెందినటువంటి నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి శ్రీనివాసరెడ్డికి ఈసారి అనుకూలంగా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి ఎన్నికలు దగ్గర పడుతుండంతో గ్రౌండ్లో అయితే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలపైన ప్రధానంగా ఆయన నమ్మకం పెట్టుకున్నారు మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి గోపిరెడ్డికి జనంలో కేడర్లో అంతగా ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే కనిపించటం లేదు మరోవైపు కార్యకర్తలను పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఆరోపణ కావచ్చు అపవాదు కావచ్చు వాటి బలంగా వినిపిస్తోంది అనుకున్నంతగా అభివృద్ధి చేయలేకపోయారు అనేటటువంటి మరొక అపవాదు కూడా వినిపిస్తుంది మట్టి ఇసుక తరలింపుపై అభియోగాలు వస్తున్నాయి సరైన కాలువలు లేక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇది వాణిజ్య కేంద్రం కాబట్టి మిర్చి వరి పత్తి స్టోరేజ్ వసతులు లేకపోవడం కూడా మరొక మైనస్గా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా రుంపిచెర్ల మండలంలో రోడ్లు అయితే మరీ అధ్వానంగా ఉన్నాయి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు జనాభాకు తగ్గట్లుగా ఫ్లైఓవర్ కట్టలేకపోయారు గతంలో హామీ ఇచ్చారు అది నెరవేర్చలేకపోయారు మరి ముఖ్యంగా నరసరావుపేటలో రోడ్లు డ్రైనేజీ నీటి సప్లై సరిగ్గా లేకపోవడం ఇవన్నీ కలిసి నియోజకవర్గంలో ఈయనకి కాస్త నెగిటివ్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు ఇది దీనికి సంబంధించిన పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు చెదలబాడ అరవింద్ బాబుకు ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ అంటే ఒకసారి పరిశీలించినట్లయితే జనంలో అయితే ఈయన పట్ల పాజిటివ్ ఇమేజ్ అయితే కనిపిస్తోంది మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయారు అనేటువంటి సానుభూతి ఫ్యాక్టర్ కూడా బలంగా వినిపిస్తోంది ముఖ్యంగా గ్రౌండ్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటున్నారు పార్టీ పరంగా ప్రచారాన్ని బలంగా నిర్వహిస్తున్నారు ఇటువైపు ప్రజలతో పాటు పార్టీకి చెందినటువంటి కేడర్ని కలుపుకుపోతున్నారు నిత్యం అందుబాటులో ఉంటున్నారు ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు సయ్యద్ జలానీ మరి జలానికి ఈసారి అనుకూలమైన అంశాలు ఏమిటి జలంలో జలానికి మంచి ఇమేజ్ అయితే కనిపిస్తోంది అభివృద్ధి జరగకపోవడంపై ప్రజల పక్షాన అవకాశం దొరికిన ప్రతిసారి నిలదీస్తూ వస్తున్నారు ప్రజా సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తున్నారు ఇది సయ్యద్ జిలానికి ఉండేటువంటి అనుకూల అంశాలు మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఎట్ట కనుక పరిశీలిస్తే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ వస్తుందా రాదా అనేటటువంటి ఒక మిలియన్ డాలర్ డౌట్ అయితే కనిపిస్తోంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్ చెదలవాడ అరవింద్ బాబు వీళ్ళిద్దరి మధ్య కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నర్సరావుపేటలో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు నలభై ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని బిగ్ టీవీ సర్వే ద్వారా తెలుస్తోంది చెదలవాడ అరవింద్ బాబుకు నర్సరావుపేటలో ఈసారి కేడర్ మద్దతు బలంగా కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓడిన తర్వాత అరవింద్ బాబు ఏ మాత్రం నిరాశ చెందకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ చూస్తున్నారు అలా పార్టీని కేడర్ ను పట్టు జారకుండా చూసుకున్నారు పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తుండడం కూడా టీడీపీ గెలుపు అవకాశాలను పెంచుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది వీటికి తోడు టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేకుండా ఉండడంతో ఈ పొత్తు ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది